దేవునా మనకి స్తోత్రాలు కలుగును గాక. ఈ మంచి దినాన్ని ప్రభు గురించి వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా వందనాలు. ఎబెనెజర్ స్వరాల ద్వారా మీ యొక్క వర్తమానాల ద్వారా మెయిల్ పొందుతున్నటువంటి వారు అనేక మంది ఫోన్లు చేయడం, వచ్చి కలుసుకోవడం, మరి ప్రార్థించడము జరుగుతుంది వారి కొరకు. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. వంటి ప్రార్థనకి, జంట ప్రార్థనకి, సంఘ ప్రార్థనకి ప్రత్యేకమైనటువంటి విలువలు ఉన్నాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ దినం చక్కటి వర్తమానం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభువారు చాలా చక్కటి మెలకువలు కూడా మనకి తెలియచేసి ఉంటున్నారు. దయచేసి లూకాసు వార్త 14:12 కనుక మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ మరియు ఆయన తను పిలిచిన వారితో ఇవంతా ఇట్లా, నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను సహోదరులనైనను బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నేను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు ఎందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని యేసు ప్రభువారు చాలా చక్కటి మాటలు ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే చాలా రకరకాలైనటువంటి విందులు మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ విందుల వల్ల దేవునామం మహిమపరచబడుతూ ఉంటుందా? ఎంతో డబ్బు మనం ఖర్చు పెడుతూ ఉంటాము, కానీ దానివల్ల ఏమాత్రము ప్రయోజనం ఉండదని ప్రభు యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కొంతమంది పగటి విందులు చేస్తూ ఉంటారు, కొంతమంది రాత్రి విందులు చేసుకుంటూ ఉంటారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెడతారు, ఏదో వస్తుంది అని ఆశిస్తారు, అంతగా రాకపోయినా సంతోషపడతారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే విందు చేసేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరిని పిలుస్తారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఎవరిని పిలవద్దన్నారు, ఎవరిని పిలవమన్నారు అనేటటువంటి విషయాలను మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సర్వసాధారణంగా విందులు చేసేటప్పుడు ముఖ్య స్నేహితులను పిలుస్తారు, తర్వాత సహోదరులను పిలుస్తారు, మూడవదిగా బంధువులను పిలుచుకుంటారు, నాలుగవదిగా ధనవంతులను పిలుచుకుంటారు, ఇరుగు పొరుగు వారిని కూడా పిలుచుకుంటారు. అయితే యేసు ప్రభు వారు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే అలా పిలవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, మనకి ప్రత్యుపకారము జరిగిపోతుంది అని మరి ప్రభు వారు తెలియచేస్తున్నారు. బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలవండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి వారు మరలా మనకి ప్రత్యుపకారము చెయ్యరు కనుక మీరు ధన్యులవుతారు అనేటటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని మాటలో ఈ లోకానికి అతీతమైనటువంటివి శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు పెడతారని రోమీలకు రాసినటువంటి పత్రిక 8:5 రాయబడి ఉంటుంది. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని యేసు ప్రభు వారు తెలియచేసి ఉంటున్నారు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా మనుషులకు ప్రయోజనకరమైనటువంటివి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే వారిని ఎందుకు పిలవద్దు అని యేసు ప్రభు వారు చెప్పారు అంటే, మనకి ప్రత్యుపకారం చేయడానికి వారి దగ్గర ఏమీ కూడా ఉండదు, కాబట్టి మీరు ధన్యులవుతారు. ఎందుకంటే నీతిమంతుల పునరుత్థానములో మీకు ప్రత్యుపకారం జరుగుతుంది అని ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు.
చాలా చాలా రకాల విందులు మరి డబ్బులు ఖర్చు పెడతారు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇలాంటి వారికి ఖర్చు పెట్టినట్లయితే పరలోకములో ప్రతిఫలం ఉంటుంది. అంతేకాదు బీదలకిచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా చాలా విషయాలు, యవనస్తుడు అయినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు వారు అతనికి ఒక మాట చెప్పారు కదా, నీకున్నదంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసే, నీకు పరలోకమందు ధనం కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖం చెన్నబుచ్చుకొని వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, మరి బీదలకిచ్చేవాడంట దేవునికి అప్పిచ్చేవాడని కూడా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే జక్కయ్య కూడా నిలబడి చెప్తాడు, ఏసై ముందేం చెప్తాడంటే నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. అలా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనంలో చాలా చాలా విషయాల్ని మనం గ్రహించగలిగినటువంటి వారుగా ఉంటాం. బైబిల్ని చాలామంది చదువుకుంటా వెళ్ళిపోతారు కానీ దాన్ని ధ్యానం చేసినప్పుడు దావీదు చెప్తాడు కదా, నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుంది నేను ధ్యానం చేసినప్పుడు అని అంటాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా దేవుడు చక్కటి పేరుతోటి ఈరోజు మనందరి చేతుల్లోకి వచ్చింది బైబిల్. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని బైబిళ్ళు ఉన్నాయి, కానీ చదువుతున్నారా? చదవకపోయినట్లయితే నీ బైబిల్ని మీద ఒకరోజు నేరస్థాపన చేయబోతూ ఉంటుందన్న సంగతి మరచిపోవద్దు. ఏదో ఆదివారం పట్టుకొని వెళ్ళడం చర్చికి, మరలా తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం, అంతవరకే చాలామంది బైబిల్ చదవనటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి, బైబిల్ చదవకపోయినట్లయితే చచ్చిపోయిన వాళ్ళతో సమానమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ద్వితీయోపదేశకాండము 17:21 కనుక మనం చదివినట్లయితే, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలి అంటే ఈ బైబిల్ తప్పనిసరిగా చదవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులము అని అనుకొని సరిపెట్టుకుంటున్నారు, యేసు ప్రభువు నమ్మాము, బాప్తీసం తీసుకున్నాము, మాకు ఇంకా డోకా లేదు అని అనుకుంటున్నారు, కానీ దేవునితో సంబంధం లేకపోతే ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా ఉండమని ప్రభు యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కొంతమంది కీర్తనల వరకే చదువుతారు, లేకపోతే సామెతల వరకు చదువుతారు, లేదంటే బైబిల్ తెరిచి తన కళ్ళ ముందు ఏదైతే ఉందో అదే చదువుతుంటారు. కానీ అక్కడ ద్వితీయోపదేశకాండం 17:21 చెప్తాడు, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ చదవాలని. ఆలోచన చేయండి, క్రైస్తవులు అని చెప్పుకోవడం ప్రాముఖ్యం కాదు, కానీ ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేయలేనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. విచారకరము, చాలా బాధేస్తుంది అటు వారిని చూస్తే. బైబిల్ చదవడానికి తీరిక లేదని చెప్తూ ఉంటారు, ఎన్ని పనులైనా చేస్తారు, ఎంత సమయమైనా ఉపయోగించుకుంటారు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి చాలామందికి సమయం లేకుండా పోతూ ఉంటున్నది. అందుకే జెఫన్యా గ్రంథం 2:1 చూసినట్లయితే, సమయం అంట పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోతుంది, గతించిపోతుంది అని చెప్పి. ఆలోచన చేయండి, చాలామంది జీవితాల్లో ప్రొద్దున లేవడం, వండుకోవడం, తేండం, పడుకోవడం, లేవడం, వండుకోవడం, తేండం, పడుకోవడంతో దినాలు గడిపేస్తూ ఉంటున్నారు. ఇంకా కొంతమంది పగలంతా సంపాదిస్తారు, అసలు రాత్రి అనేది లేకపోతే రాత్రులు కూడా సంపాదిస్తారండి. కష్టపడమని దేవుడు చెప్తున్నాడు, పని చేయకుండా ఆహారం తినడానికి పాత్రుడు కాదు అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో, 24 గంటలు దేవుడు ఇస్తుంటే ఆ 24 గంటల్లో కూడా 2:40 ప్రభు పాదాల దగ్గర మనం గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే మరి ఈ సమయాన్ని ఎలా భర్తీ చేసుకోవాలని సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే, గృహ కూడికలని
నెలవారీ కూడికలని వారాల కూడికలని రోజువారీ కూడికలు ఇలాగా కూడికలు పెడుతున్నప్పటికీ కూడా వచ్చేవాళ్ళు మాత్రమే వస్తారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న వారు మాత్రమే అక్కడ కనిపిస్తారు. లేకపోతే తీరిక లేదని పనులు ఉన్నాయని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని రాజ్యంలో అడుగుపెట్టేవారిగా చేయాలని సేవకులు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది మందిరానికి వస్తారు, ఏం వాక్యం చెప్తున్నారు కూడా వింటారు, వారి మనసు అక్కడ పనిచేయదు. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి ద్వితీయోపదేశ కాండము 17:21లో తాను బ్రతుకు దినములన్నిటా కూడా ఈ గ్రంథాన్ని చదువుచూ ఉండాలి అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, బ్రతుకు దినములన్నిటా చదువుచున్నా అంటే మరి ఏ రోజైనా తిండి తినకుండా ముగుస్తుందా? రోజుకి 3 పూట్ల తినాల్సిందే కదలకుండా. మరి ఒక ముద్ద తిని ఆపేస్తారా? చాలామంది ఆ చదువుతున్నామండి, క్యాలెండర్లో వాగ్దానం చదువుతున్నాము అని చెప్తూ ఉంటారు. ఆ ఒక్క వాగ్దానంతో, ఒక్క క్షణం వాగ్దానంతో రోజంతా గడిపేస్తూ ఉంటున్నారు. దేవుడు మహాదయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, బ్రతికిపోతున్నాం ఆయన దయ వల్ల. కాకపోతే మరి దేవుని వాక్యము చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించాలి అని మొదటి యోహాను పత్రిక, మరి దేవునితో మనం సహవాసం చేయాలని 1:3 ఉంటుంది. ప్రకటన 1:3 కూడా మరి దేవుడు తెలియచేస్తున్నాడు, ప్రవచన వాక్యాలు చదవాలా వినాలా, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలి అని ప్రభు వారు ఆశ్చర్యంగా తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా మనము చాలా చాలా విషయాలను గమనించినట్లయితే, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, బీదలు, ఇలాంటి వారిని మనం పిలిచి ఎప్పుడైనా వారికి పట్టడు మెతుకులు పెట్టగలుగుతూ ఉంటున్నామా? ఆలోచన చేయండి, ఎంత ధనం ఉన్నా ఎన్ని ఆస్తులున్నా మనతో పాటు అవి రానే రావు. అయితే వాటి మీద ఎంతో మక్కువ పెట్టుకొని అది దేనికి ఉపయోగిస్తున్నారో తెలియనటువంటి వారు అన్యులు కాదండి, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, మన ధనాన్ని ఇలాంటి వారికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయండి, ఒక చక్కటి మాటను గమనించినట్లయితే, మరి శృంగారం అనే దేవాలయానికి అపొస్తల కార్యాలు 3:2 ఉంటుంది. అక్కడ మనం గమనించినట్లయితే, మరి అక్కడ ఒక కుంటివాడు సంవత్సరాల తరబడి ఆ దేవాలయం దగ్గర అడుక్కుంటున్నాడు. చాలామంది యాజకులు వెళ్తున్నారు, లేవీలు వెళ్తున్నారు మందిరానికి, చాలామంది విశ్వాసులు వెళ్తున్నారు, కానీ వాడిని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. ఇలాంటి వాళ్ళు చాలామంది మన చుట్టుపక్కల ఉంటే మనం వారిని పట్టించుకుంటున్నామా? వారి గురించి ఒక పట్టెడు మెతుకులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా? ఆలోచన చేయండి, అలాంటి కుంటివాడు దేవుని సేవకులైనటువంటి పేతురు యోహాన్లు వస్తున్నప్పుడు వారి వైపు తేరి చూశాడంట. చూస్తే అతడు ఒక ఉద్దేశంతో తేరు చూశాడు. ఆ రోజుల్లో వెండి బంగారాలు కూడా అడుక్కునే వాళ్ళకి వేసేవాళ్ళండి. ఈరోజు పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు కూడా లేరు. చాలా విచారకరమైనటువంటి విషయము. కాబట్టి మరి ఆ యొక్క దేవుని సేవకులు పెద్ద గొప్పోళ్ళు, ధనవంతులు అనుకొని ఒకవేళ తేరు చూశాడేమో, వెండి బంగారాలు ఏమైనా వేస్తారని తేరు చూశాడేమో. కానీ ఆ పేతురు చెప్తున్నాడు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడని యేసు నామమున లేచి నడవమని చెప్పినప్పుడు, ఆ యొక్క దాదాపుగా 40-42 సంవత్సరాల నుంచి అడుక్కుంటూనే జీవనం గడుపుతున్నాడు, తను ఒక 4 మోసుకొస్తున్నారు, ఆ 4ని కూడా పోషించే పోషకుడయ్యాడు, కానీ తన జీవితంలో కాళ్ళు వస్తాయి అనేటటువంటి నమ్మకం లేనటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుని సేవకులు వారు కుడి చేయి అందించినప్పుడు, వారి చేతిని మరి దేవుడు బలపరిచి దేవుని యొక్క శక్తి ఆ చేతి ద్వారా అతనిలోకి పంపించాడు. వాడు దిగ్గున లేచాడు. అసలు నిజంగా నేను కుంటేనే నా కాళ్ళు నడవే అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ శక్తి వారిలో వాడి లోపలికి వెళ్ళినప్పుడు
వాడు దిగ్గున లేచి రెండవదిగా నిలిచి మూడవదిగా నడుచుచు ఐదవదిగా గంతులు వేసుకుంటూ ఆరవదిగా దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. చాలామంది లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాపము నుండి శాపము నుండి లేవలేని వారుగా ఉన్నారు. దేవుని సన్నిధికి రాని కుంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చాలా విషయాల్లో వారు చాలా వేగంగా వెళ్తారు, కానీ దేవుని సన్నిధికి నడిచే కాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ లెక్కకు వస్తే మరి ధనవంతుడు లాజరు గురించి కూడా మనకు తెలుసు కదా. అయితే ఆ ధనవంతుడికి ఏ రోజు కూడా పట్టడు మెతుకులు పెట్టినటువంటి వాడుగా లేడ ధనవంతుడు. ప్రేమతో పిలిచి పలకరించి ఒక పట్టడు మెతుకులు పెట్టేవాడుగా లేడు. కానీ ఒకరోజు మరి నరకంలో నుంచి లాజరును చూసి ఓ ఎంతో ప్రాధేయపడుతూ ఉంటున్నాడు. అబ్రహాం చెప్తున్నాడు, కుమారుడా నీ జీవితకాలం అంతా సుఖం అనుభవించావు, లాజరు కష్టం అనుభవించాడని మర్చిపోవద్దు అని గుర్తు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇలా మనం చూస్తే యేసు ప్రభు వారు స్వస్థపరచలేనటువంటి రోగం అంటూ ఏది లేదు అని ఆ రోజున యేసు ప్రభు రుజువు చేసి ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే అందరూ స్వస్థపడలేదండి. యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడిని చూసి ఏం చేస్తున్నాడంటే, నా వలన నీకేం కావాలని కోరుకుంటున్నావు, కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, యేసు అని కేకలు వేస్తున్నాడు. జనసమూహం అంతా వెళ్ళిపోతున్నారు. ఆ జనసమూహము అతన్ని గద్దిస్తున్నారు. ఏ కుంటాడా గుడ్డాడు ఆగు అని చెప్పేసి అతను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ చేశారు అతడు బిగ్గరగా కేకలు. ఆ కేక ఏసైన అడుగు ముందుకు వేయకుండా చేసిందండి. అతను తీసుకురండి అని చెప్పినప్పుడు అగ్రుడ్డు వాడితో చెప్తున్నాడు, నా వల్ల నీకేం కావాలని కోరుకుంటున్నావు అంటే నాకు చూపు దయచేయమని అడుగుతున్నాడు. ఎందుకంటే నాకు కళ్ళు ఇస్తే దేవుడు ఇక నాకు ఈ అడుక్కునే పని ఉండనే ఉండదు అని చెప్పేసి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఈ వికలాంగులు బలహీనులు అయి ఉన్నప్పటికీ కూడా చాలామంది అడుక్కోవడానికి ఇష్టపడరు సుమా, ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారిని నేను చూస్తూ ఉంటాను. నిజంగా వారు ఎంత మాత్రం కూడా నిరాశ పడకుండా అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేవుణ్ణి కలిగినటువంటి వారు మాత్రమే సంతోషంగా సమాధానంగా ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. క్రీస్తు లేని వారు దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు అని దేవుణ్ణి నిందిస్తారు. రెండవది వారికి వారు శపించుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క గ్రంథములో మనం చూడగలం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఇక్కడ చాలా చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగుతుంది. చాలామంది ఏమి లేకపోయినా చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా దుఃఖపడుతూ వేదన పడుతూ ఏదో మరి ప్రపంచ భారం అంతా కూడా వాళ్ళే మోస్తున్నట్టు చాలా కష్టపడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ జీవితం కలకాలం ఈ లోకంలో ఉండదు, కానీ కొంచెం కాలమే. కాబట్టి మరి క్రీస్తుని కలిగిన వారు ఆనందిస్తారు. పిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో తెలియచేసినట్లుగా, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి, ఎల్లప్పుడూ కూడా ఆనందించమని చెప్తూ ఉంటుంది దేవుని యొక్క లేఖనం. భక్తులు అలాగే ప్రభునందు ఆనందించారు కాబట్టి ఆ విషయాలు మనకి కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా ఈ బీదల పట్ల కటాక్షం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే 31వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు,
బీదలను కనకరించువాడు ఆయనను ఘనపరచువాడు అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలాంటి వారికి సహాయం చేసినట్లయితే మీకు పరలోకమందు ప్రత్యుపకారం కలుగుతుందని ప్రభువారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. చాలామంది సహాయం చేయకపోగా వారిని వెక్కిరిస్తూ ఉంటారని కూడా మరి దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. నా యజమాని మా 12వ తారీఖున ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటున్నారు. అయితే మేము కుటుంబంగా ఆ రోజును గుర్తు చేసుకొని మరి ఆత్మీయ పుట్టినరోజు అని చెప్పి ప్రార్థన చేసుకొని మరి దేవునిలో ఆనందించేటటువంటి వారం అనుకోని విధంగా మరి ఆయనకి 33 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓ మాట నాతో చెప్పారు. అమ్మాయి, నాకు ఇప్పుడు 33 సంవత్సరాలు, ఏసై వయసు వచ్చింది, ఇక శ్రమలు ప్రారంభమవుతాయని చెప్పినప్పుడు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ ఏసై మన కొరకు శ్రమ పడ్డారు, మీకు శ్రమలేంటండి అని చెప్పేసి అన్నాను. కానీ ఆ మాట నా మనసులో మెదులుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకోని విధంగా ఆయనకి ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం, కాలు పోవడం, చాలా రకాల సమస్యలు, మనుషులందరూ ఎలాంటి సమస్యలు అయితే మరి అనుభవిస్తూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా మా జీవితంలో మేము అనుభవించాం. ఆయన కాలిపోయేటప్పటికీ నాకున్న 3 పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. ఆయన మంచంలో ఉంటూ అన్ని పరిచర్యలు చేస్తూ మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, ఇల్లు దాటి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదండి. అలాంటి పరిస్థితులు ఎందుకు పెట్టావు ప్రభు అని ఎప్పుడూ మేము ప్రభువుని నిందించలేదు. ఆయన చిత్తం లేనిదే తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఊడిపడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆయన చిత్తం ఏదైతే అదే ఆయన జరిగించేటటువంటి వాడని దేవుణ్ణి స్తుతించాము. ఇంకా మేము దేవునికి దగ్గరయ్యాము. కానీ ఒక్క పూట కూడా నన్ను కానీ నా బిడ్డలను కానీ నా కుటుంబంలో పస్తు అనేటటువంటిది తెలియకుండా ఏలియాకు కాకుల చేత ఆహారం పంపించి ఎలా పోషించాడో అలాగ మా జీవితంలో కూడా పోషించినటువంటి దేవుడు. ఆయన పోషకుడు కాబట్టి మరి ముఖ్యంగా మరి ఎవరైనా పలకరిస్తే 10 రూపాయలు ఇవ్వాలేమో అని మొఖం చాటేసుకొని వెళ్ళిపోయారు. కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చెప్తాడు కదా. కాబట్టి సమస్త జీవరాశులను ఆయన గుప్పిలు విప్పి పోషిస్తున్నానని తెలియజేస్తూ ఉంటున్నాడు. అందరినీ పోషించగలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ మాటలు చాలా, ఆయన ప్రతి మాట కూడా మనుషుల్లో ఎంతో చక్కటి పరివర్తన కలిగించేటటువంటి మాటలే. అంతేకాదు యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు కూడా ఈరోజు ప్రపంచమంతటిని కూడా తలక్రిందులు చేస్తుంది. ఈరోజు ప్రతి హృదయంలో కూడా యేసయ్యను అంగీకరించడానికి ఓ గొప్ప దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎవరినైతే కమ్ముకుంటుందో వారు మరి ఆయనకి కిన్నులై వారి హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఆ రోజు నుంచి, అప్పటి నుంచి నా యజమాని ఒక చక్కటి తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు నేను వికలాంగుడినయ్యాను కాబట్టి ఆ బాధ సాధ ఏంటో తనకి తెలుసు. కాబట్టి తన రక్షణ పొందినటువంటి దినాన్ని ఆ వికలాంగుల కోడికగా ఏర్పాటు చేసి అనేక మంది ఇలాంటి వికలాంగులను పిలిచి వారికి ఆ రోజంతా కూడా యేసయ్యలో ఆనందం అని చెప్తూ మరి అలాంటి వారందరినీ
అంగహీనులను కుంటి వారిని గుడ్డి వారిని బీదలు అందరినీ కూడా పిలిచి పండగ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే వారు నిరాశ పడిపోతూ చచ్చిపోవాలని వారిని వారు తృణీకరించుకుంటూ ఉంటారు కనుక అలాంటి వారికి పిలిచి రక్షణ సువార్తను అందించడానికి టీటీ ఫిల్ దగ్గర నుంచి మధ్యాహ్నం మంచి భోజనము సాయంత్రము మరి స్నాక్స్ వెళ్ళేటప్పుడు వారికి ఛార్జీలు ఇచ్చి పంపిస్తూ మరి మా ఉద్దేశం ఏంటంటే ఆ వర్తమానాల ద్వారా వారు నిరాశ పడకుండా ఎవరిని పుట్టించినా దేవుడే పుట్టించాడు కాబట్టి ఆయన ఇష్టం ఏమై ఉంటుందో అదే కాబట్టి మరి నిరాశ పడొద్దు యేసు ప్రభుకి మీ హృదయంలో చోటు ఇవ్వండి మీరు సంతోషంగా గడుపుతారు ఈ లోకంలోనే కాదు యేసు ప్రభుని కలిగి ఉంటే దేవుని రాజ్యంలో కూడా యుగ యుగాలు జీవిస్తారని దేవుని యొక్క శుభవర్తమానము వారికి తెలియజేసినప్పుడు వారు చాలా సంతోషపడుతూ దేవుని అంద ఆనందిస్తూ ఆ ఒక్కరోజు చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందని వచ్చే సంవత్సరం ఆ రోజు కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. నిజమైన అనేక మంది వికలాంగులను కలిశారంటే వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళే నా బంధువులు అనుకున్నట్టుగా మరి వాళ్ళకి టీ ఇప్పించకుండా టిఫిన్ పెట్టించకుండా ఎంతో కొంత వారికి ఇవ్వకుండా పంపించేటటువంటి వారు కాదు. ఎందుకంటే అలా చేస్తున్నారని ఎప్పుడు కూడా నేను అనలేదు. అంతేకాదు కొంతమందికి మరి చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా పెట్టించి వారికి కొంత సరుకు ఇచ్చి అమ్ముకొని బ్రతకండి, దేవుని మీద ఆధారపడండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి అని ఆయన చెప్తూ వచ్చేవాళ్ళు. కాబట్టి మరి బీదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిచర్య ఎక్కడ మనం చూడము. ఏది ఏమైనప్పటికీ కూడా పరలోకములో ప్రత్యుపకారం పొందే పరిచర్య అని యేసు ప్రభువారు ఎంత ఖచ్చితంగా నొక్కి వక్కాణించి చెప్పారు. ఎందుకంటే మొన్న మరి 12వ తారీఖు జూలై చాలా విపరీతమైనటువంటి వర్షాలు, తుఫానులు, వరదలు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ముందు ప్రభు సన్నిధిలో మేము సంఘంగా కూడి మొరపెట్టి ఉంటున్నాము, వర్షాన్ని ఆపండి ప్రభువా, ఈ వికలాంగుల కూడిక జయకరంగా జరగాలి, ఎందుకంటే నా యజమాని రక్షణ పొందినటువంటి రోజు కాబట్టి ఆ రోజు చాలా మరి దేవునికి మహిమార్థంగా జరగాలని మేము ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని అద్భుతంగా దేవుడు ఆపాడు. చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకంతా చాలా విపరీతమైనటువంటి వర్షం ఉందని చెప్పారు. కానీ మా ప్రదేశంలో చిన్న చిన్న చినుకులు పడ్డాయి, అది కూడా కొంతసేపు అయిన తర్వాత ఆగిపోయినాయి. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మర్చిపోకండి, ఏ పరిస్థితులు అయినా సరే ఆయన మనకి చాలిన దేవుడు, ఆదరించగలిగినటువంటి దేవుడు. మన బంధువుల కంటే, రక్తసంబంధికుల కంటే, మనకున్న వారందరికంటే కూడా అతీతమైనటువంటి యేసు ప్రేమను కలిగి జీవితకాలం అంతా దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, నీకు వందనాలు. పరలోకములో ప్రతిఫలం పొందే విధంగా ప్రభువా నా తండ్రి, ఎలాంటి ప్రత్యుపకారం నీతిమంతుల పునరుత్నంలో మాకు జరుగుతుందో మీరు తెలియచేసినటువంటి దేవుడు కనుక అందని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఓ చక్కటి ఉజ్జీవము, ఉత్తేజము అయా బిడ్డలు కలుగ చేయమని బ్రతిమాలుకుంటున్నాను. ఎంత ఉన్నా ఈ లోకాలు విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వారమే, కానీ అయితే నా తండ్రి నీ వాక్యానుసారంగా మా ధనాన్ని మేము ఖర్చు పెట్టినట్లయితే ఆ పరలోకములో మీ ధనాన్ని కూర్చుకోమని చెప్పినటువంటి మీ మాట మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మి విశ్వసిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.